వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సిట్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ కేసుపై దాఖలైన పిటిషన్లు హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే వివేక కేసులో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారని, ఈ నేపథ్యంలో సిట్ తుది నివేదిక దాఖలు చేయకుండా ఆపాలని కోరుతూ వైఎస్ సౌభాగ్య, జగన్ వేరువేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు అందుకు నిరాకరించింది. అలాగే ఎన్నికల నేపథ్యంలో తదుపరి విచారణ చేపట్టే వరకు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించలేము అని అభ్యర్థన కూడా విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతకు మునుపు ఎన్నికల ముందు సిట్ దర్యాప్తుపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బందికర పరిస్థితులకి గురి చేస్తున్నారు అంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే ఎన్నికలు ముగిసే వరకు సిట్ మీడియా సమావేశం నిర్వహించకుండా ఆదేశించాలని కోరారు. దీంతో ఎన్నికలు ముగిసే వరకు సిట్ మీడియా సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసు విచారణ మాత్రం కొనసాగించాలి అంటూ స్పష్టం చేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇక విచారణ అయితే కొనసాగుతుంది, కానీ దీని మీద అప్డేట్స్ మాత్రం మనకి కొన్ని ఎన్నికల తర్వాతనే జరుగుతుంది అంటూ ఒక రకమైన స్పష్టత వచ్చిందని మనం తెలుసుకోవచ్చు.